नमस्ते निंगी नेलानादे प्रत्येक कार्यक्रम की स्वागत मन तो पाटु उन्नारु रिशिता अंतर्जातीय स्थायिलो सिल्वर मेडल साधिंचिंदे कृषि पट्टुदल उंटे एदैना साधिंचवच्चु अनि रिशिता निरूपिंचिंदे एन्नो अनारोग्य समस्यलुन्ना कूडा वाटन्निंटिनी अधिगमिंचि गोप्प क्रीडाकारिणिगा एदिगिंदे तल्लिदन्नुल कृषितो ई रोजु सिल्वर मेडल साधिंचिंदि रिशिता मन तो पाटु उन्नारु रिशिता वारि मदर माधवि गारु वारितो माट्लाडि तेलुसुकुंदां रिशिता क्रीडा प्रयाणं एला जरिगिंदि ఇప్పటివరకు ఎన్ని పతకాలు సాధించారు ఈ పతకాల వెనుక ఎటువంటి కృషి ఉంది అనేది వారి మాటలో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి హాయ్ రిషిత హాయ్ ఎలా ఉన్నావ్ బాగున్నా బాగున్నావా యా ఫస్ట్లీ కంగ్రాట్యులేషన్స్ నీకు థాంక్యూ అక్క షేకండి చి థాంక్యూ చి కంగ్రాట్యులేషన్స్ యా అంతర్జాతీయ స్థాయిలో రోలర్ స్కేటింగ్ లో సిల్వర్ మెడల్ గెలవడం అనేది చాలా గొప్ప విషయం సో అక్కడ దాకా మనం సాధారణంగా వెళ్ళడమే గొప్ప విషయం అనుకుంటాం అలాంటిది సిల్వర్ మెడల్ గెలిచారంటే ఇది చాలా పెద్ద విషయం సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అసలు అక్కడ ప్లేస్మెంట్ దొరకడమే చాలా గ్రేట్ అనుకుంటున్నాను అలాంటిది తీనని పంపించడము సిల్వర్ మెడల్స్ అది రెండు రావడం చాలా సంతోషకరమైన విషయం చాలా గర్వించదగ్గ విషయం నేను అసలు ఒక పేరెంట్స్ గా ఇంతకుమించిన హ్యాపీనెస్ ఈమ విషయంలో ఇంకేది ఉండదని అనుకున్నా నేనైతే ఓకే అంటే ఓకే బిఫోర్ మనకి ఇదంతా కూడా మాట్లాడుకునే ముందు అసలు ఎలా ఉండేది రిషిత ఇంట్లో ఎప్పుడు ప్రాక్టీస్ చేసేది ఎన్ని గంటలకు లేచేది ఇంట్లో అదంతా మామూలుగా తను నార్మల్ గానే ఉంటుందండి కాకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో తనకి బాగా ఇష్టము మిగతా చదువు అది అంటే కొంచెం డిలే అనుకోండి మర్చిపోవడం అట్లా ఉండింది కాకపోతే నార్మల్ గానే ట్యూషన్ పంపిస్తాను స్కూల్ కి పంపిస్తాను అన్నీ ఓకే అయితే తినకి సరే చదువు పరంగా కాకుండా స్పోర్ట్స్ లో అయినా తినని ముందు తీసుకెళ్లాలన్న ఒక కాన్సెప్ట్ తో అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళడం పార్క్స్ కి అట్లా తీసుకెళ్లేదాన్ని బేచల్ గ్రౌండ్ లో మామూలుగా స్కేటింగ్ జరుగుతది రోజు వాళ్ళని చూసి అట్లా అమ్మ చాలా బాగుంది నేను కూడా నేర్చుకుంటాను అంటే అరే నిజంగానే తినకి కూడా నేర్పిస్తే బాగుండేదేమో అని అప్పుడు వచ్చింది నాకు ఆలోచన నేర్పించాలనేసి అట్లా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను అంటే ఎన్ని ఇయర్స్ లో ఈ ప్రతిభ ఈవిడలో ఉంది అని గుర్తించారు మీరు ఇంచుమించు 2.5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశానండి ఓకే చిన్నప్పటి నుంచి 2.5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారా తనకి 2.5 ఇయర్స్ కాదు ప్రెజెంట్ ఓకే 2.5 ఇయర్స్ నుంచి ఓకే రిషిత నీకు మెడల్ వచ్చింది కదా సిల్వర్ మెడల్ ఏమంటున్నారు ఫ్రెండ్స్ అందరూ సూపర్ అన్నని చెప్తున్నారు ఓకే నువ్వు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఓకే ఎలా ఉండేది నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు ఉదయం రోజు 7 కి లేస్తావా 7 లేస్తాను బ్రేక్ఫాస్ట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ చేస్తావా ఓకే హా దెన్ గ్రౌండ్ కి ఎన్నింటికి వెళ్తావు అది పసరంగ వెళ్తా ఓకే మీ టీచర్స్ తీసుకెళ్తారా టీచర్స్ సార్స్ తీసుకెళ్తారు ఓకే ఓకే బిఫోర్ స్కూల్ కి వెళ్తే టీచర్స్ సార్స్ తీసుకెళ్తారు కదా సర్వే తీసుకెళ్తారు హా ఒరి మా సారే తీసుకెళ్తారు ఓకే స్కూల్ లో వాళ్ళు తీసుకెళ్తారు తర్వాత మమ్మీ వస్తదా నీతో గ్రౌండ్ కి వస్తది ఓకే ఎన్ని గంటలకు వెళ్తారు ఒరి 6 కి 6 కి వెళ్తారా ఓకే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఖాళీ టైం లో ప్రాక్టీస్ చేస్తావా అది చేయను ఒరి పస్పస్ చేస్తాను సాయనేసి బస్పస్ చేస్తాను కివిస్తాను నువ్వు అక్కడికి వెళ్ళావు కదా బెర్లిన్ కి జర్మనీ వెళ్ళావు కదా అక్కడ ఎలా అనిపిస్తుంది నువ్వు వెళ్ళినప్పుడు సూపర్ అనిపిస్తుంది అంటే ఎన్ని రౌండ్స్ అక్కడ జరిగాయి ఏంటి 3 రౌండ్స్ జరిగాయా ఓకే ఎలా ఉండేది నీకు ఏమైనా కష్టంగా అనిపిస్తుందా లేదు ఆ అది మంచిగా చేశాను ఓకే అంటే ఇలా అనడం అని కాదండి అసలు మాట్లాడడమే చాలా కష్టంగా ఉంది డైలీ తనకు తాను ప్రాబ్లం కూడా ఉండింది కంటిన్యూస్ గా మనలాగా మాట్లాడలేదు తనకు తాను చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అలాంటిది అమ్మాయిని అక్కడ దాకా మీరు తీసుకెళ్లడం అంటే చాలా గొప్ప విషయం ఎట్లా ఉండేది రోజు ఇంట్లో రొటీన్ లైఫ్ ఎట్లా ఉండేది మీరు దగ్గరుండి ఎలా చూసుకునేవాళ్ళు ఏంటి ఇంట్లో రోజు పర్వాలేదు కాకపోతే ఎక్కడికన్నా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కేరింగ్ గా ఉండడము అంటే తను అక్కడ ఎలా ఉంటుంది ఏందని ఎప్పుడు అబ్జర్వేషన్ తన మీదే ఉండేది మా ఇంకో అమ్మాయి చిన్న అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్ అండి తన మీద కాకుండా నాకు ఇప్పటికీ కూడా తిను ఎంతసేపు తినని ఒక స్థాయికి తీసుకురావాలి తినతోనే కేరింగ్ తినకి అన్ని నేర్పించడము అట్లాగన్నట్టు
తిన చూసుకోవడానికి నాకు టైం ఉండట్లేదని నేను చిన్న పాపని హాస్టల్లో వేశాను. ఓకే, ప్రత్యేకంగా ఈ అమ్మాయి కోసమే? ఆ, ఈ అమ్మాయి కోసం. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఉంటే టైం స్పెండ్ చేయలేం కదా అట్లాగనేసి. ఓకే, ఇద్దరు పిల్లలు అండి మీకు? ఇద్దరు అమ్మాయిలే అండి. ఓకే, అంటే తను ఏం చేస్తున్నారు? తను 10th క్లాస్ ఇప్పుడు. ఓకే, అంటే తను కూడా ఏమైనా స్పెషల్ యాక్టివిటీస్లో ఉన్నా? ఉండింది, తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము. మా ఇప్పుడు స్టేట్ లెవెల్లో మొన్న గోల్డ్ మెడల్ వచ్చింది. ఓకే, తనకి కూడా క్యారమ్స్లో. ఓకే, అంటే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళకముందు మీరు ఇంకా ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా? సంగారెడ్డిలో మామూలుగా స్కూల్ తరఫు నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి తీసుకెళ్లే వాళ్ళు. అది కాకుండా నేను ఇందాక చెప్పాను కదా, దిశ అని, అది నైదిశ అని, పడాష్ అని, వీళ్ళకి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి ఎక్కడ ఏ కల్చరల్ యాక్టివిటీస్ జరిగినా తీసుకెళ్లేదాన్ని. స్పోర్ట్స్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, ఇంకా ఏదన్నా అవ్వచ్చు, అట్లాగా ప్రతి ప్లేసెస్ కి తీసుకెళ్లేదాన్ని. ఓకే, అంటే ఇది మొదటిసారి కదా మీకు? ఇప్పుడు ఫస్ట్ టైం, అసలు తను పార్టిసిపేట్ చేసింది కూడా ఫస్ట్ టైం. ఫోర్ ఇయర్స్ కి ఒకసారి జరుగుతుంది. లక్గా తనకి ఈసారి పార్టిసిపేషన్ జరిగింది. ఈసారి ఇలా గొప్ప అచీవ్మెంట్ అన్నమాట. రైట్, మనకి విన్నర్ కి అండ్ అలాగే రన్నర్ అప్ కి జస్ట్ 48 సెకండ్స్ ఏ తేడా ఉన్నారు. సో అంటే ఇలా ఆ చిన్న ఇదిలో పోయినప్పుడు ఏమైనా బాధగా అనిపించిందా? అసలు నేనేమనుకున్నా అంటే, అరే ఈ దీనికే ఇలా అంటే మనం నేర్పించిన దానికి సిల్వర్స్ వచ్చినాయి, ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయించుంటే డెఫినెట్ గా గోల్డ్ వచ్చేది, ఆ కాన్ఫిడెన్స్ ఉండింది నాకు. అంటే మీకు ఎవరైనా చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేయడము, తినని అక్కడ ఇలా రోలర్ స్కేటింగ్ లోకి తీసుకెళ్ళాలి, అక్కడ ఎవరైనా ఫైనాన్షియల్ గా అయి ఉండొచ్చు, లేదంటే ప్రతిభని గుర్తించి ఇంకా వేరే రకంగా కూడా సహాయం చేయడం, అట్లా ఏమైనా జరిగిందా? అలా ఏం లేదు, కాకపోతే ఇప్పుడు భారతి మేడం అని ఒకరు ఉన్నారు, తను ఏంటంటే ఈ పడాష్ గ్రూప్ లో తను ఒక మెంబర్ అనమాట. తను ఏంటంటే తన యాక్టివ్నెస్ ని, తినని చూసి రిష్త చాలా యాక్టివ్ గా ఉంటది కాబట్టి స్పోర్ట్స్ లో దేంట్లోనన్నా ఇది చేస్తే బాగుంటది అన్నట్టు కంపల్సరీగా మీరు దీనికి ప్రాక్టీస్ చేయించండి, డెఫినెట్ గా తనకు వస్తుంది, తన ఫ్యూచర్ బాగుంటది అని చాలా గైడెన్స్ ఇచ్చింది తను నాకు. అంటే మీరు ఇంట్లోనే ఉంటారా లేదు అంటే బయటకి ఏమైనా వర్క్ చేస్తారా? లేదండి, స్టిచ్చింగ్ షాప్ ఉండింది నాకు, టైలరింగ్ షాప్ ఉండింది. ఓకే, బయట వర్క్ చేస్తా. నేను బీఎస్సీ బీఈడీ చేసినా కూడా నాకు ఇంట్లో అత్తమ్మ లేదన్నమాట, దీనికి ఇంకా పిల్లల కేరింగ్ కోసం నేను ఆ ఫీల్డ్ వెళ్ళలేదు, టీచింగ్ ఫీల్డ్ వెళ్ళలేదు అనమాట వీళ్ళ కోసం అనేసి. మరి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో రిషితని చూసుకునే వాళ్ళు ఎవరు? ఏంటి, అట్లా ఏం లేదు, తను నార్మల్గానే ఉంటుంది, తను చాలా సెక్యూర్డ్గా, మళ్ళీ ఇంట్లో ఉన్నా కూడా ఎవరిని రానివ్వదు, తన ఇదిలో తను ఉంటుంది, కిందకి వెళ్ళదు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళతో ఎవరు మీరు ఏంటి అది అని మాట్లాడేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్లో అందరు బాగుంటారు కాబట్టి తనకు ఆ సెక్యూరిటీ ఉండింది, అందుకని ఆ టెన్షన్ భయం ఏమీ లేదు. మాధవ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనకు ఒక ట్రైనర్ని కూడా అలాట్ చేసుకుంటాం, అలా ఎవరైనా ట్రైనర్ ఉన్నారా స్పెషల్గా రిషితాకి? లేదండి, మామూలుగా ఇక్కడ నా చుట్టుముట్టు స్కూల్స్లలో అన్ని స్కూల్స్లలో స్కేటింగ్ ఉండింది, కాకపోతే బయట పిల్లలకి అలా లేదు, ఓన్లీ స్కూల్ వాళ్ళకి అనమాట. అట్లాగే నేను ఇంకా బిహెచ్ఎల్ అంటే మాకు చాలా దూరం అవుతుంది, ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వస్తుందేమో, అంత డిస్టెన్స్ కాబట్టి రోజు వెళ్ళి రావాలన్నా అలాగా ప్రాబ్లం అవుతుంది. కాకపోతే తిన గురించి నేను, అది మళ్ళీ నాకు షాప్ అండి, స్టిచ్చింగ్ షాప్ కాబట్టి ఈవినింగ్ అవర్స్ అట్లాగా షాప్ క్లోజ్ చేసి వెళ్ళడం అంటే ఇబ్బంది కాబట్టి నేను ఎర్లీ మార్నింగే పెట్టుకున్నాను, 5:30కి లేచి తినను రెడీ చేసి తీసుకెళ్ళి 8:30 దాకా ఉండేదాన్ని అక్కడ. మళ్ళీ ఈవినింగ్ కూడా షాప్ నుంచి వచ్చిన తర్వాత సెల్లార్లో అవ్వచ్చు, బాల్కనీలో అవ్వచ్చు, అలా ప్రాక్టీస్ చేయించాను. ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు ఇంట్లో ఏ కొంచెం ఖాళీ టైం లంచ్ టైంలో వచ్చినప్పుడు తనని వేసుకొని ప్రాక్టీస్ చేయమని. నిత్యం తన వెంటే ఉండి మీరు ప్రాక్టీస్ చేయించి? ఏ కొంచెం అంటే నేను సమ్మర్ హాలిడేస్ అవ్వచ్చు, ఏమన్నా అకేషన్స్ ఉన్నా తిన ప్రాక్టీస్ మిస్ అవుతాను అన్నట్టు నేను ఈ ఇప్పుడు నేను ఎప్పుడైతే నాకు టైం డేట్ వచ్చిందో దానికి స్పోర్ట్స్ డేట్ అప్పటి వరకే అసలుకి నేను ఎక్కడికి వెళ్ళలేదు కూడా. ఓకే, ప్రాక్టీస్ మిస్ అయిపోతుంది అనేసి అట్లా. అంటే ఇప్పుడు మీరు అన్నారు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేపించేదాన్ని అని, అందులో చాలా మంది జనరల్ వాళ్ళు కూడా ఉంటారు. అవును, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆవిడకి వాళ్ళు ప్రాక్టీస్ చేసే టైంలో తినని అక్కడికి రానిచ్చే వాళ్ళ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు? మామూలుగా అయితే అక్కడ 7 to 8 నార్మల్ పిల్లలకి, నేను ఆ 7 కంటే ముందన్న వెళ్ళేదాన్ని, 8 తర్వాత నన్న వెళ్ళేదాన్ని. ఆ జనరల్ పిల్లలు ఉన్న టైమింగ్స్ లో తినకి ప్లేస్మెంట్ దొరకకపోయేది, అక్కడ ఆబ్జెక్షన్ చెప్పేవాళ్ళు, లేదండి మీ పాప అడ్డమైపోతుంది మా పిల్లలకి అట్లాగా అనేసి. వాళ్ళకి ఇష్టపడే వాళ్ళు కాదు అసలుకి. అలా అన్నప్పుడు మీకు అంటే బాధగా అనిపిస్తుంది? అట్లా అనిపించే నేను ఏంటంటే ఇంకా వీళ్ళతో ఇలా ఎందుకు అనిపించుకోవడం అని, ముందు కానీ తర్వాత కానీ 1 అవర్ స్పెండ్ చేసి
గ్రౌండ్లోనే అలా నేర్పించుకున్నాను. మీరు బయట కూడా ఇట్లాంటివి ఎదుర్కొన్నారా? ఇప్పుడు ఫ్యామిలీలో అయి ఉండొచ్చు, ఏదైనా ఫంక్షన్స్కి తీసుకెళ్ళినా కూడా ఒక డౌన్ సిండ్రోమ్ పాప అనగానే ఒక రకంగా ట్రీట్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? ఉన్నాయండి. అంటే దీన్ని భయపడుతూ డాక్టర్స్ చెప్తే నేనేమనుకునేదాన్నంటే చూడడానికి నార్మల్గానే ఉండింది, తినకి ప్రాబ్లం ఏంటి అది అనేసి అట్లాగా అనుకునేదాన్ని. తను ఎదుగుతూ ఉండే కొద్దికి స్కూల్లో నార్మల్ స్కూల్లోనే జాయిన్ చేశాను ఒక 4-5 ఇయర్స్ వరకు. తర్వాత తిను ఎదుగుతోంది, క్లాసెస్ పెరగాలి కదా, తిన లెవెల్ మాత్రం అంతే ఉంటుంది. ఇంకా మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళు తిను పెద్దగా అయిపోతుంది, వాళ్ళు చిన్నగా అయిపోతుంటారు, హేళన చేస్తారు అట్లా అనేసి నేను ఇదంతా కాదు నచ్చకపోయినా సరే కానీ స్పెషల్ కేర్ స్కూల్లోనే జాయిన్ చేద్దాం. అంటే స్పెషల్ కేర్ అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు అందులో. ఇంకా మన పిల్ల మంచినే ఉంది కదా, అలాంటి అమ్మాయిని ఈ స్కూల్లో ఏంటి అని అసలు చూసి వచ్చిన తర్వాత కూడా నేను జాయిన్ చేయలేదు. ఒక 6 మంత్స్ ఆలోచించి అప్పుడు జాయిన్ చేశాను. అంటే మీ ఇంట్లో మీ అత్త మామ వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా అమ్మా నాన్న వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎట్లా సపోర్ట్ ఉండేది పాపకి? సపోర్ట్ అంటే ఇంకా లేదు, వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళ లేదంటే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఎందుకు ఈ రిస్క్ తీసుకుంటున్నారు, బయటకు తీసుకెళ్లడం ఎందుకు, ఈ ప్రాక్టీస్ చేయించడం ఎందుకు, ఇంట్లో ఉంచండి అనే మాటలు విన్నారా మీరు? విన్నాను. అసలు వాళ్ళంతా ఏంటంటే ఇలాంటి అమ్మాయికి దేంట్లో ఇది ఉండదు, ఏదో మనము తనున్నంత వరకు మనం పెంచి పోషించడమే తప్పించి తిన వల్ల మనకి యూజ్ లేదు అని కూడా అన్నారు. మీరు బాధపడుతున్నారు రియల్లీ? అసలు అంటే అది బాధపడిన దానికి ఇప్పుడు మీకు ప్రతిఫలం దక్కిందనే అనుకోవచ్చు, ఎందుకంటే మీ కన్నీళ్ళు వృధా కాలేదు. ఇప్పుడు ఈవిడ విజయాన్ని చూస్తే ఇంతమంది చీత్కరించుకున్న వాళ్ళు, ఇంతమంది అవమానించిన వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని విష్ చేయడము, మిమ్మల్ని అభినందించడం జరుగుతుంది. ఎట్లా చూస్తున్నా అంటే ఇవన్నీ ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ సొసైటీలో ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళకి మామూలుగా అంటే ఈ మా పాప ఒక్కతనే కాదు, సమాజంలో ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే కొంచెం ఆర్థిక స్తోమత అవ్వచ్చు, వాళ్ళు పెరిగే విధానం అవ్వచ్చు, అసలు సొసైటీలో అయితే వీళ్ళకైతే ఇంపార్టెన్స్ లేదండి అట్లాగా. ఇంకా ఎంతసేపు నా పాపని ఏదో ఒక ఇందులో తీసుకురావాలి, వాళ్ళు ఏదంటే ఏముండింది, నా పాపది నాకు కావాల్సింది అనేసి నేను అట్లాగా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడము, అన్నిట్లలో కొంచెం ఇదిగా చూడడము, అలా నార్మల్ పిల్లలతో మింగిల్ చేయడము అలాగే చేసేదాన్ని. అంటే వీళ్ళ బాండింగ్ ఎట్లా ఉంటుందండి వీళ్ళ చెల్లిది తినది ఇంట్లో? ఇంట్లో వీళ్ళిద్దరు ఓకే పర్లేదు, కాకపోతే తిను సిస్టర్, తిను అక్క, తను చెల్లి, కాకపోతే తనే తినని కేరింగ్గా చూసుకునేది ఎక్కడికన్నా వెళ్ళినా చేసినా అట్లా. చుట్టుపక్కల నైబర్స్తో కూడా? నైబర్స్తో అందరితో తిను బాగుంటుంది, కానీ వాళ్ళు అలా రిసీవ్ చేసుకోరు తినని. ఓకే, తిను వెళ్ళినా కూడా వాళ్ళు దగ్గరికి తీసుకుని మాట్లాడడం అలా? తిను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఒకసారి చూసినా ఒక 10 ఇయర్స్ అయినా ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఐడెంటిఫై చేస్తుంది మళ్ళీ. రిషిత, నువ్వు మెడల్ గెలుచుకున్నావు కదా సిల్వర్ మెడల్, ఇక్కడ నీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇక్కడ అపార్ట్మెంట్లో చుట్టుపక్కల అంకుల్ ఆంటీస్ లేదా ఇంకా అక్కయ్య వాళ్ళు ఉంటారు కదా, ఏమన్నారు నీ దగ్గరికి వచ్చి మాట్లాడారా? ఏమన్నారు? కంగ్రాచులేట్ చేశారా? మొక్క కూడా ఇచ్చారా? ఓకే. అంటే ముందు నువ్వు ఇలా మెడల్ గెలవక ముందు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీతో మాట్లాడే వాళ్ళా సరిగ్గా? లేదా? అప్పుడు మాట్లాడే వాళ్ళు కాదు, మెడల్ గెలిచాకే నీతో మాట్లాడుతున్నారు. ఓకే. యా, అంటే ఇవిడికి పర్టికులర్గా కేర్ ఎలా తీసుకుంటున్నారు, ఫుడ్ విషయంలో అయి ఉండొచ్చు, అంటే డైట్ ప్లాన్ ఏదైనా ఉందా? అంటే జనరల్గా ఇలాంటి పిల్లలకి ఏంటంటే కొంచెం ఫుడ్ ఎక్కువ ఇవ్వద్దండి, ఫుడ్ ఇస్తే కంపల్సరీగా వీళ్ళకి ఫ్యాట్ వచ్చేస్తుంది. అందులో ఇలా డౌన్స్ ఉన్న పిల్లలు ఏంటంటే కొంచెం షార్ట్ అనమాట, అంత లాంగ్ పెరగరు కూడా. అలా అనేసి నేను ఏదైనా తినకి డైట్ లాగే చపాతి అయినా రోటీ అయినా దోశ అయినా రైస్ అయినా ఏదైనా కంట్రోల్గా పెట్టేదాన్ని. ఓకే, ఫాదర్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది రిషితకి? ఫాదర్ అంటే చాలా ఇష్టం అండి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదన్నా కావాలన్నా నాకు చెప్పొద్దనని అడుగుతారు. ఇంత మా చిన్న పాప కూడా అంతే. ఏం చేస్తారు ఫాదర్ వీళ్ళ ఫాదర్? తను ఫార్మా మార్కెటింగ్ లో చేస్తారు. అంటే ప్రాక్టీస్ కి మీరు మాత్రమే తీసుకెళ్లేవారా, లేదు ఎవరికి వీలైతే వాళ్ళు? లేదు, ఇద్దరం వెళ్ళేవాళ్ళం రోజు. ఓకే, అంటే మీరు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఏమైనా టైం లిమిట్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇన్ని మీటర్స్ ఈ టైంలో మనం రీచ్ అవ్వాలి అనేది ఏదైనా పెట్టుకునేవా? అంటే దీన్ని సెలెక్ట్ అయింది ఏంటంటే 30 మీటర్స్ అనమాట. ఆ 30 మీటర్స్ అంటే నేను రోజు టైం పెట్టుకొని తిను ఆ 30 మీటర్స్ డిస్టెన్స్ ఎంత టైంలో రీచ్ అవుతుంది అనేసి అట్లా రోజు ప్రాక్టీస్ చేయించాను. సపోజ్ ఈరోజు ఎక్కువ టైం తీసుకుంది అనుకోండి, నెక్స్ట్ డే నువ్వు నిన్న ఇంత టైంలో చేసావు, ఈరోజు దానికంటే అంటే ఎంతసేపు ఎంకరేజ్మెంట్, ఇంకొంచెం ఫాస్ట్, ఇంకొంచెం
ఫాస్ట్ అట్లాగన్నట్టు దాన్ని చాలా ఎంకరేజ్మెంట్ చేశాను. అట్లాగా తను రీచ్ అయ్యింది ఆ టైంతో అట్లా ప్రాక్టీస్ చేసింది ఇక్కడైతే. ఓకే, ఇప్పుడు మనకు మెడల్ వచ్చింది కూడా 30 మీటర్స్లో. 30 మీటర్స్. రిషిత పుట్టినప్పుడే డాక్టర్స్ ఏం చెప్పారు అప్పుడు ఆ టైంలో? రిషిత పుట్టినప్పుడు తనకి బ్రెయిన్ టెస్ట్ అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉండింది, తినిప్పుడు 9 మంత్స్ కాకుండానే అట్లా సర్జరీ అయింది కాబట్టి బై బర్త్తోనే తినకి అన్ని టెస్టులు జరిగినాయి. అప్పుడు ఏంటంటే తిను డౌన్స్ అని అప్పుడు తెలిసింది, ప్రెగ్నెన్సీలో ఈ విషయం తెలియదట. ఓకే, అలా అనమాట. అయితే తర్వాత ఆ టెస్ట్లన్నీ చేస్తే అప్పుడు డౌన్ సిండ్రోమ్ అన్నట్టు తెలిసిందనమాట. డౌన్ సిండ్రోమ్ ఏంటి, చూడడానికి బాగానే ఉండింది కదా అలా అనేసి అనుకున్నాం మేము. మీరు అనుకున్నారా ఎప్పుడైనా పాప ఈ స్టేజ్కి ఈ స్థాయికి వస్తుంది అని? లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేనైతే. కాకపోతే ఏంటంటే అందరి ఇప్పుడు జనరల్ పిల్లలతో పోలిస్తే తినకి కూడా ఏదో ఒక స్పెషల్ ఏదో ఒక దాంట్లో అన్నట్టు అలా అనుకున్నాను. అది బైలక్లో ఈ స్కేటింగ్లో నాకు ఛాన్స్ రావడము, తినని ఇట్లా ప్రాక్టీస్ చేయడము, ఇందులో తిని సెలెక్ట్ అవ్వడము అంతవరకే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. అందులో ఇలా 2 సిల్వర్ మెడల్స్ వచ్చినందుకు అసలు ఇంకా ఆనందమే హ్యాపీనెస్ చెప్పలేను అసలు. అంటే మనకు రాష్ట్ర స్థాయిలో కూడా మెడల్స్ వచ్చాయా? ఇంతకుముందు సంగారెడ్డి చాలా వెళ్ళిందండి స్పోర్ట్స్లో. తినకి అదేంటి షార్ట్ పుట్, త్రో బాల్ ఇవన్నీ కూడా ఇష్టము. మిగతా గేమ్స్ కూడా ఆడతారు స్కూల్స్లలో అయినా కూడా ఎక్కువ వీళ్ళకి యాక్టివిటీసే ఎక్కువ ఉంటాయి చదువు కంటే కూడా. ఓకే, అందులో ఇది రోలర్ స్కేటింగ్ అనేది ఎక్కువగా. రోలర్ స్కేటింగ్ ఏంటంటే నా స్పెషల్ ఆలోచన స్కూల్లో. మీ ఆలోచన లేదంటే పాప? పాప చూస్తూ ఇష్టపడింది, అట్లాగే ఎందుకు నేర్పించొద్దు అనేసి నేను అనుకున్నాను అట్లాగా. ఇప్పుడు ఏం చదువుతుంది పాప? పాపకి వీళ్ళకు స్కూల్లో లెవెల్స్ వైజ్ ఉంటుందండి, తినే ఐక్యూ లెవెల్స్ బట్టి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 30 ఇయర్స్కి 10 అవ్వచ్చు, 40 ఇయర్స్కి 10 అవ్వచ్చు ఐక్యూని బట్టి అట్లాగా. అయితే ఈ పాపకి ఇప్పుడు ఈ స్కూల్లో చదివిపిస్తూ కాక నేను బయట ప్రైవేట్గా 10th ఎగ్జామ్ రాయించినాను. అది కూడా ఏంటంటే లాస్ట్ టైం ఢిల్లీ స్పోర్ట్స్కి వెళ్ళింది నేషనల్ లెవెల్లో, సేమ్ అదే టైంలో ఎగ్జామ్స్ ఉండినాయి. ఒక 3 ఎగ్జామ్స్ అటెండ్ చేసింది, 3లో పాస్ అయింది, ఇంకొక 3 ఆబ్సెంట్ ఉండింది. అది ఇప్పుడు ఆగస్ట్లో సప్లిమెంటరీ రాయిస్తే ఇయర్ లాస్ అవ్వకుండా 10th కూడా ఫినిష్ అయిపోతుంది కదా అనేసి. ఓ గుడ్, రాసినవన్నీ పాస్ అయ్యావా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళాలి అనేది? మళ్ళీ నెక్స్ట్ టైం ఛాన్స్ అంటే ఇప్పుడు ఇదే స్కేటింగ్లో కంపల్సరీగా ఇంకా ఆపేయను, కంటిన్యూ చేస్తాను, ప్రాక్టీస్ ఇప్పిస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకేదన్నా ఉన్నా దాంట్లో కూడా కంపల్సరీగా పంపిస్తాను. నెక్స్ట్ టైం గోల్డ్ మెడల్ అయితే కంపల్సరీగా మనసులో అనుకోవడం కాదు, కంపల్సరీగా తీసుకొస్తుంది ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. అవును, పాపం చూస్తే అలాగే అనిపిస్తుంది. యా, నీకు రోలర్ స్కేటింగ్ కాకుండా ఇంకేమైనా గేమ్స్ ఇష్టమా? ఇంకా ఏ గేమ్స్ ఆడతావు? బాస్కెట్బాల్, సైకిల్, ఇంకా క్రికెట్. క్రికెట్ కూడా ఆడతావా? ఓకే, సమ్మర్ హాలిడేస్ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు అన్ని గేమ్స్ క్యారమ్స్ అట్లా అన్ని ఆడతాడు. డాన్స్, డాన్సెన్స్, సింగింగ్. నీకు సింగింగ్ కూడా వచ్చా? ఓకే, అంటే నువ్వు ఇప్పుడు నెక్స్ట్ రోలర్ స్కేటింగ్లోనే ముందుకు వెళ్దాము, ఇలాగే ప్రాక్టీస్ చేద్దాము అనుకుంటున్నావా, లేదంటే మిగతా గేమ్స్ కూడా ఆడాలి అనుకుంటున్నావా? ఇలాగే నేషనల్ వైడ్ అయ్యి ఉండొచ్చు, స్టేట్ వైడ్గా, ఇలా నీకు మెడల్స్ రావాలి కదా, గోల్డ్ అండ్ గిఫ్ట్స్ రావాలి కదా. సో నువ్వు ఓన్లీ రోలర్ స్కేటింగే చేస్తావా, మిగతా గేమ్స్ కూడా ఆడతావా? మిగతా గేమ్స్ కూడా ఆడాలనుందా? ఓకే, డాన్స్ కూడా చేస్తావా? ఓకే, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తావా? వాళ్ళ సిస్టర్ కూడా చాలా కోఆపరేట్ చేస్తుందండి. నేను రోజు షాప్కి మార్నింగ్ వెళ్తే నైట్ దాకా అసలు ఏదో మధ్యాహ్నం లంచ్కి ఒక 1 అవర్ అంతే. ఇంకా వాళ్ళ హాలిడేస్ ఉన్నప్పుడు అట్లాగా తను ఏంటంటే నా ప్లేస్ని ఫిల్ చేస్తుంది తను. ఓకే, తను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని. ఓకే, అలాగా డ్రాయింగ్ కూడా, తనకి డ్రాయింగ్ నేర్పించడం అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, బయట ఆడిపించడం చేయడం అట్లాగా అన్ని చూస్తాను. డ్రాయింగ్ కూడా వేస్తావా? ఓకే, పాట పాడతావా? పాడతావా? పర్లేదు, పాడు, ఏదైనా పాడు. ఇప్పుడే వచ్చా అన్నావు కదా, ఇంకేమొచ్చు? డాన్స్ వచ్చా? ఓకే, నీకు ఫుడ్ బాగా తింటావా? ఫుడ్ ఇష్టమా నీకు చాలా? నాన్ వెజ్, వెజ్? ఓకే, నాన్ వెజ్లో ఏం తింటావు ఎక్కువగా? చికెన్. చికెన్ తింటావా? ఫ్రాన్స్. ఫ్రాన్స్ కూడా తింటావా? ఫ్రాన్స్. ఓకే, ఎవ్రీ సండే వస్తే ఉండాల్సిందే నా ఇంట్లో. ఓకే, అవును, ఫుడ్ విషయంలో మీరు ఇందాక అన్నారు కదా ఎక్కువ పెట్టకూడదు ఏంటి అని. సో ఎట్లాంటి టైప్ ఫుడ్ పాపకి పెడుతూ ఉంటారు మీరు? నార్మల్ ఫుడ్ కాకపోతే ఏంటంటే లిమిట్ ఏదైనా,
అట్లాగా పెట్టేదాన్ని. కొంచెం దానికి ఫుడ్ అంటే ఇష్టం, స్నాక్స్ అది ఇది కాబట్టి ఎంతసేపు కేరింగ్ అంటే ఏ ఫుడ్ ఎక్కువ పెట్టాలి ఏ ఫుడ్ ఎక్కువ పెట్టొద్దు అనేలాగా అలా చేశాను. అవుటింగ్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం అండి మీరు రెగ్యులర్గా? తీసుకెళ్తాను. అంటే వీకెండ్స్ టైంలో అలా అంటే రీఫ్రెష్ కోసం ప్రాక్టీస్ సెషన్లో వెళ్ళడం వేరు, ఇలాంటి పిల్లల్ని కొంచెం బయటికి తీసుకెళ్ళి నేచర్కి ఇది అలవాటు పడి ఇచ్చడం అది వేరు కదా. అవును, మామూలుగా విలేజెస్కి తీసుకెళ్తాను సమ్మర్ హాలిడేస్ అలా వస్తే, లేదు అంటే సండేస్ అట్లాగా పార్క్స్కి అట్లా తీసుకెళ్తాను. మూవీస్కి బాగా ఇష్టం, ఎంజాయ్మెంట్ అంటే ఫుల్ ఇష్టం. ఇంకా బయటకు వెళ్ళడం తిరగడం అది అన్న. నువ్వు మీ చెల్లిని కలిసావా? నీకు మెడల్ వచ్చాక, సిల్వర్ మెడల్ వచ్చాక ఇంక రాలేదా చెల్లి? ఇప్పుడు చెల్లి ఎక్కడుంది? హాస్టల్లో ఉందా? ఓకే, ఎప్పుడు వస్తుంది? వస్తుంది. తెలుసా చెల్లికి ఇలా నీకు మెడల్ వచ్చిందని? ఇంకా తెలీదా? చెప్పలేదా? తెలుసు, వేరే ఫ్రెండ్స్ ద్వారా చెప్పాను అట్లాగా తెలుసు, కానీ ఇంత సక్సెస్ అన్నట్టు తనకి ఇదంతా ఏం చూడలేకపోతుంది. ఓకే, మిస్ అవుతున్నావా చెల్లిని? ఇంట్లో ఉన్నప్పుడు మీరు రోజు ఆడుకుంటూ ఉండేవాళ్ళా? రేపు వస్తుందా? ఓకే, నువ్వు చెల్లితో కూడా రోలర్ స్కేటింగ్ ఆడేవాళ్ళా మీరు సరదాగా ఇంట్లో? ఆడేవాళ్ళా. ఎవరు గెలిచేవాళ్ళు? నువ్వు గెలిచేదానివా చెల్లి గెలిచేదా? నువ్వే గెలిచేదానివా? ఓకే, మీకు డెలివరీ అప్పుడే తెలిసింది కదా ఇలా డౌన్ సిండ్రోమ్ ఉంది అని డాక్టర్స్ చెప్పారు అని, హార్ట్లో కూడా హోల్ ఉంది అని అన్నారు. సో ఏంటి అది, అది ఎప్పుడు మీరు దానికి సర్జరీ చేయించారు? ఏంటి అంటే ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటున్నారా ఫ్యూచర్లో ఇలా గేమ్స్ ఆడడం వల్ల? ఓకే, అయితే బై బర్త్తో తినకి హోల్ ఉండిందని తెలుసు. డాక్టర్ ఏమన్నారంటే మెడిసిన్ వాడితే కొంతవరకు క్యూర్ అవ్వచ్చు చూద్దాంలే అనేసి మెడిసిన్ వాడాను. 8 మంత్స్ వాడాను, కానీ తన లోపల డెవలప్మెంట్ లేదనమాట, కొంచెం సివియర్ అయిపోయిందిలేండి. అలా అనేసి 9th మంత్లోనే ఇక మాకు అప్పుడు చేయించేది కూడా లేదు, అట్లాగా హుడా వాళ్ళ హెల్ప్తో సర్జరీ చేయించాం అపోలో హాస్పిటల్లో. ఆ తర్వాత తన గ్రోతింగ్ స్టార్ట్ అయింది. అంతకుముందు చాలా అంటే చాలా వీక్, పాలు కూడా తాగిపోయేది, అట్లా చాలా రిస్క్ ఫేస్ చేశామనుకోండి. ఆ తర్వాత సర్జరీ తర్వాత కూడా ఇంకా ఎవ్రీ మంత్ చెకప్స్కి వెళ్ళడము చేయడము అట్లాగా. ఆ సర్జరీకి ముందు అన్నీ మామూలుగా సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ తిరిగాము, కానీ ఎక్కడ కూడా ఈవెన్ ఏది సత్యసాయిబాబా హాస్పిటల్ ఉంది కదా పుట్టపర్తి, అక్కడికి కూడా వెళ్ళాం కానీ అవ్వలేదన్నమాట. ఆ కూడా వాళ్ళ హెల్ప్తో అపోలో హాస్పిటల్లో సర్జరీ చేయించాను. ఆ తర్వాత తన లోపల డెవలప్మెంట్ స్టార్ట్ అయిందండి. ఓకే, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మనకి అంతంత మాత్రమే ఉన్నారు. మరి ఎలా ఎవరైనా సపోర్ట్ చేయడం అలా ఏమైనా జరిగిందా అండి, అంటే అక్కడ దాకా వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి? అంటే సపోర్ట్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ అవ్వచ్చు అక్కడ అకామిడేషన్ అవ్వచ్చు అంతా వాళ్ళే చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ నేర్పించడము తిన థింగ్స్ అవి ఇవి నాకు ఒక 1 లక్ష దాకా ఖర్చు అయ్యి ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళడం చేయడం అదంతా స్పోర్ట్స్ వాళ్ళే చూసుకున్నారు మన సెంట్రల్ గవర్నమెంటే. ఓకే, అంటే దాతల సాయం ఏమైనా కోరాలి అనుకుంటున్నారా? ఎవరిదైనా సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అనుకుంటున్నారా? లేదు ప్రభుత్వానికి కూడా ఏమైనా హెల్ప్ చేయాలి అని మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు అంటే తిను ఇప్పుడు ఇంత గొప్ప అచీవ్మెంట్ తీసుకొచ్చినా ఇప్పటివరకు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇంకేంటంటే ఫర్దర్గా కూడా తినకి ఇంకేమన్నా ప్లేస్మెంట్స్ వచ్చినా కూడా కంపల్సరిగా నేను తినని ముందుకు తీసుకెళ్లాలంటే మన గవర్నమెంట్ సపోర్ట్ అవ్వచ్చు, మన ఇప్పుడు ప్రభుత్వాలు అవ్వచ్చు, కొంచెం మన సమాజంలో కూడా ఇలాంటి పిల్లల్ని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ఇలాంటి పిల్లలు ఇలా అని మనం క్వశ్చన్ చేసే ఇది ఉండదు, వీళ్ళని కూడా ఏదో ఒక స్థాయిలో ముందుకు తీసుకెళ్ళవచ్చు కదా. అట్లాగా ఎవరో ఒకరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇక్కడ నుంచి కూడా నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో తిను తీసుకొచ్చింది కాబట్టి ఉద్యోగ అవకాశాలు అంటే వీళ్ళ కోటా ఉంటుంది కాబట్టి ఈమెకి తగ్గట్టు ఇంకా నేను ఆ ఉద్యోగ అవకాశానికి తినకి ఎంతవరకు ఎలిజిబుల్ చేయగలనో అంతవరకు తీసుకొస్తాను నేను. ఆ ఇదైతే నాకు ఉండింది. అట్లాగే కొంచెము మనం మన ప్రభుత్వాలు కూడా హెల్ప్ చేయాలనేసి కొంచెం సమాజంలో ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నిషిత, నువ్వు సిల్వర్ మెడల్ గెలిచావు కదా, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి మెడల్స్ చాలా సాధించాలి. నెక్స్ట్ గోల్డ్ మెడల్ కూడా నువ్వు మనకి తీసుకురావాలి, మన రాష్ట్రానికి దేశానికి తీసుకురావాలని వనిత టీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని రిషిత నిరూపించింది. అలాగే ఇక ముందు కూడా భవిష్యత్తులో ఇంకిన్ని మెడల్స్ సాధించాలి అంటే ప్రభుత్వం కానీ ఇంకెవరైనా సహాయం చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళి మరిన్ని మెడల్స్ సాధిస్తామని చెప్తున్నారు రిషిత. ఇదివాల్టి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.